హాయ్ అండి, నైస్ టు బీ విత్ యూ వన్స్ అగైన్. బాగుంది మీతో, మీ ముందుకు వచ్చినప్పుడల్లా బాగుంటుంది, నాకు బాగుంటుంది. ఇవాళ నేను ఒక మంచి కొన్ని చిన్న మంచి మంచి కబుర్లు, ఇంపార్టెంట్ కబుర్లు తీసుకొచ్చాను మీ ముందుకి కరోనా గురించి. ఈ కరోనాలో రెండు ఏజ్ గ్రూపులుగా డివైడ్ చేసి చెప్పదలుచుకున్నాను నేను. చిన్నపిల్లలు అంటే చిన్న యంగ్స్టర్స్ అన్నమాట. యంగ్స్టర్స్కి ఒక రకంగా ఉంటుంది, వాళ్ళకి వచ్చే అటాక్ ఒక విధంగా ఉంటుంది. కొంచెం 50 ఏళ్ళ తర్వాత ముఖ్యంగా 60 ఏళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి విధంగా ఉంటుంది. ముందు యంగ్స్టర్స్ గురించి చెప్తాను. యంగ్స్టర్స్కి జనరల్గా కరోనా వ్యాధి రాదు, వచ్చినా కానీ ఏంటంటే అవి అసిమ్టమాటిక్ అంటారు, అట్లా వస్తూ అలాంటి కరోనా ఉంటుంది. అంటే ఏంటంటే వస్తుంది, కరోనా ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళకు ఉండే సహజ నిరోధక రోగ నిరోధక శక్తి వల్ల ఏముంటుందంటే వాళ్ళకి అంతగా అది ఆ కరోనా వ్యాపింపచేయదన్నమాట శరీరంలో. అవి వ్యాపించటానికి జరుగుతూ ఉంటున్న ఆ ప్రాసెసింగ్లో చచ్చిపోతూ ఉంటాయన్నమాట. సో అందుకని ఏంటంటే చిన్నపిల్లలకి జనరల్గా కరోనా గురించి ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా తీసుకోవాలంటే నాన్ వెజిటేరియన్ పూర్తిగా మానేసేసేయండి. కనీసం ఈ కరోనా ఉన్నంతకాలం ఈ జబ్బు ఇరాడికేట్ అయ్యేంతవరకు జనరల్గా నాన్ వెజిటేరియన్ మానేసేయండి. ఒకవేళ మానటం కష్టంగా ఉంటే వీక్లీ వన్స్ కానీ, ట్వైస్ ఇన్ మంత్ కానీ, అట్లా నెలకి రెండుసార్లు కానీ అట్లా వాడుతూ ఉండండి. ఎందుకంటే ఏదైతే మనకి మంచిది అని మంచిదే అది వాడతాం మనం. ఏది మనకి మంచిది కాదనుకుంటామో దాన్ని తక్షణం త్యాగం చేసేసేయాలన్నమాట. అదేనమాట, మనకి విచక్షణ జ్ఞానం ఉంది. మనం హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్కి మనకి ఏంటంటే తేడా, మనకి విచక్షణ జ్ఞానం ఉంటుంది, వాటికి ఉండదు అంటే. సో అందుకని మనకి ఆ విచక్షణ జ్ఞానాన్ని మనం అది అడ్వాంటేజ్గా తీసుకుని మనకి ఈ జీవితానికి కావాల్సిన విషయాల్లో మనం ఇంట్రెస్ట్ చూపుదాం అన్నమాట. సో చిన్నపిల్లలకి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ నాన్ వెజ్ మానేసేసేయమన్నాను కాబట్టి ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఆకుకూరలు, వెజిటబుల్స్ వీటన్నిటిలో కూడాను చాలా మంచి మంచి రోగ నిరోధక శక్తులు ఉంటాయి. అవన్నీ ఉంటాయి. నేను క్యాలిక్యులేటెడ్గా దీనికింత దానికింత అని నేను డైటీషియన్ని కాదు, నేను డాక్టర్ని కూడా కాదు. జనరల్గా నాకు బాగా తెలిసిన విధంగా నేను చెప్పదలుచుకున్నాను అన్నమాట. ఇవి ఎంత పెద్ద డాక్టర్లు కాదు, ఇదంత అబ్జర్వేషన్తో చాలా వరకు అర్థమైపోతుంది మనకి. కొంతవరకు నాకు తెలిసిన డాక్టర్లతో వాళ్ళతో మాట్లాడటం వల్ల ఇంకొంత నాకు నాలెడ్జ్ ఉన్నదన్నమాట. సో ఈ రోగ నిరోధక శక్తి ఎక్కువగా బాగా ఇమ్యూనిటీ శక్తి ఎక్కువ పెంచుకోవాలనుకుంటే ఈ పచ్చి కూరలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ వీటిలో బాగా ఉంటాయండి. ఇవి బాగా శుభ్రంగా చేసుకు తింటే చాలా ఈ వంటల్లోనూ. తర్వాత డ్రై ఫ్రూట్స్, ఈ పీనట్స్ ఉంటాయి కదా, వేరుశనగ పప్పు, బాదము, వాల్నట్లు, పిస్తా, కాజు, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం చక్కగా పొద్దునపూట రాత్రిపూట నానబెట్టిన పొద్దునపూట చక్కగా తినేసేసి జస్ట్ అవేవి నాలుగు అన్ని 5-6 రకాలు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. మూడు వేసిన అన్నీ కలిపి శుభ్రంగా గుప్పెడవుతాయి, అవన్నీ చక్కగా తినేసేసేయండి. తిని కాసేపు ఒక అరగంట సేపు వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. చిన్నపిల్లలు మీరందరూ చక్కగా కాసేపు మీకంటూ, మీరు ఎటు ఆఫీసులు కూడా లేవు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ మీకు చాలా హాయిగా ఉంటాయి. వచ్చిన సమస్యని ఎట్లా మనం సాల్వ్ చేసుకోవటం అనేది, వచ్చిన సమస్య గురించి ఏడుస్తూ కూర్చుంటే ఏం జరగదు, ఎలా సాల్వ్ చేయాలి మన చేతిలో ఉన్నది. డాక్టర్ల దగ్గరికి ఆ చీటికి మాటిగా సపోజ్ ఇప్పుడు చలికాలం వస్తున్నది, వర్షాకాలం, వర్షంలో తడిసిపోతున్నాము, సపోజ్ జలుబు చేస్తుంది అనుకోండి, జలుబు చేసిన పానిక్ అవ్వద్దు మీరు. జలుబు చేసినంత మాత్రాన పంపలు అంటుకుపోయేదేం లేదు. పసుపు ఆవిరి తీసుకోండి, బెస్ట్ పసుపు ఆవిరి తీసుకోండి, రోజుకు 2 సార్లు తీసుకోండి. పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అని చెప్తారు, కానీ పొద్దున ఒకసారి సాయంకాలం ఉంటాలి, ఒకసారి తీసుకోండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళు తాగుతూ ఉండండి జలుబు చేస్తే, ఎందుకంటే ఆ జలుబు చేసినప్పుడు గోరువెచ్చటి నీళ్ళు రుచికరంగా కూడా ఉంటాయి. తర్వాత
గార్గులింగ్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ ఇక్కడ మొత్తం మనకి స్టాగ్నెట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ ఫ్లెమ్ గిమ్ అదంతాను ఏదైనా బ్యాక్టీరియా కానీ ఇవన్నీ నువ్వు ప్రతిదీ బ్యాక్టీరియా కరోనా అనుకుంటే మనకి అవదనమాట. కాదు కరోనా కాదు తప్పకుండా. అయితే సాధ్యమైనంత వరకు మీరు ఎవరితో కలవద్దు, ఇంట్లోనే ఉండండి. మీ ఇంట్లో ఉండి ఇది సెల్ఫ్ క్వారంటైన్ అనుకోండి అంతే. తర్వాత జింక్ ట్యాబ్లెట్లు మెడికల్ షాప్లో దొరుకుతాయి, ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. జింక్ ఒకటి తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ విటమిన్ ఒకసారి తప్పకుండా తప్పనిసరిగా వేసుకోవాలి. డి విటమిన్ తప్పనిసరిగా కావాలి. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట. సి విటమిన్ ఇవన్నీ కూడాను, చ్యవనప్రాస ఒకటి, ఇవన్నీ కూడా చాలా చక్కటి. కొంచెం సిస్టమేటిక్గా ఉంటేనండి కరోనా ఏం రాదండి. యాక్చువల్గా జ్యోతినాకురు ఈ మూడు నాలుగు నెలల్లో రెండు మూడు సార్లు జలుబు చేసింది, బాగా జలుబు చేసింది. ఏం లేదు, యూకలిప్టస్ ఆయిలు, నీమ్ వేప ఆకులు తెప్పించుకున్నాను. పసుపు నీళ్ళల్లో అవి కూడా వేసి ఆవిరి పెట్టుకున్నా పొద్దున మధ్యాహ్నం. వాటితో బాగా రిలీఫ్, 50% 60% రిలీఫ్ వచ్చేసింది నాకు. తర్వాత ఏమైంది, తర్వాత వేడినీళ్ళు కంటిన్యూస్గా వేడినీళ్ళు తాగుతున్నాను, తాగాను, తగ్గిపోయింది. వెచ్చటి నీళ్ళు తాగటం, గార్గిలింగ్ చేయడం, పొద్దున సాయంకాలం గార్గిలింగ్ చేయడం, అంటే దాని ఇంటెన్సిటీని బట్టి, దాని తీవ్రతను బట్టి మీరు చూసుకోండి. అంతేగాని మనకి బలవంతంగా ఏ పని చేస్తున్నాం అనే ఫీలింగ్ రాకూడదు. అప్పుడు వచ్చింది అంటే మనం ఆ పని చేయలేము అన్నమాట. అందుకని చక్కగా ఉండండి, ఇంట్లో ఉండండి. ఎప్పుడున్నా ఇంట్లో పని మనుషులు ఏమైనా వచ్చినా దూరంగా ఉండండి. మాస్కే కట్టుకోండి. ఎవరన్నా మీరు కాక ఇంట్లో ఎవరున్నా సరే మాస్క్ తప్పకుండా యూజ్ చేయండి. ధూళి లేని వస్తువులు లేని రూమ్లో పడుకుంటూ ఉండండి. బెడ్ కూడాను దులుపుకుంటూ ఉన్నప్పుడు ముక్కుకి ఇట్లా ఏదో ఒకటి కట్టేసుకోండి, మాస్క్ కట్టుకోండి. ఇట్లా దులుపుకున్న తర్వాత చక్కగా దులుపుకోండి. మినిమం క్లీన్లీనెస్ ఉంటే కనుక ఈ కరోనా రాదండి, నిజంగా చెబుతున్నాను ఈ కరోనా. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పినవన్నీ అవలంబించండి. నాన్ వెజిటేరియన్ అర్జెంటుగా తీసేసేయండి. చక్కగా తినటానికి బతుకుతున్నాము అని కాకుండా బతకటానికి తింటున్నాము అనే ఒక చిన్న ఒక దానిలో కాన్సెప్ట్లో ఉండిపోండి ఇప్పుడు ప్రస్తుతానికి. సో అంతా బాగుంటుంది చిన్నపిల్లలు మీరందరూ. అందుకని మీకేం కాదు, ఏం శుభ్రంగా ఉండదు, శుభ్రంగా ఉంటుంది, మీకేం కాదు అసలు హాయిగా. ఇంకోటి ఏంటంటే ధైర్యంగా ఉండాలి. అదేమన్నా వస్తుందేమో, ఏదైనా ఎప్పుడు కూడా చేదస్తపు వేషాలు వేసి చేదస్తపు ఆలోచనలతో ఉంటే మనకు చాలా నష్టాలు వస్తాయి. అందుకని ఏం చేస్తారంటే నాకేం రాదు, నాకు నేను శుభ్రంగా, నేను చాలా స్ట్రాంగ్ అనేది మనసులో పెట్టుకోండి. నిజంగా మనసులో పెట్టుకోండి. ఆ నమ్మకంతోనే మీరు జీవిస్తూ ఉండాలన్నమాట. సో ఇదన్నమాట చిన్నపిల్లలకి చెప్పాను ఇది కరోనా. ఇప్పుడు నేను తర్వాత నెక్స్ట్ స్టేజ్ వాళ్ళకి 50 ఏజ్ వాళ్ళ తర్వాత ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బై అండి, లవ్ యూ ఆల్, బై. జాగ్రత్తగా ఉండండి. ఇంకా కొన్ని మంచి మంచి ఆలోచనలు ఏమైనా వస్తే వాటిని కూడా పాటించేసి చక్కగా మంచిగా ఉండండి. లవ్ యూ ఆల్, బై అండి, బై.